వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే సీతంపేట ఐటిడిఏకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగదారిగూడ మౌలిక సదుపాయాలకు నోచుకోకపోవడం బాధాకరమని సామాజికవేత్త పడాల భూదేవి అన్నారు. గ్రామాన్ని సందర్శించగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుక్మిణిగూడ నుంచి పైప్ లైన్ సహాయంతో తెస్తున్నప్పటికీ అరకొర సప్లై అవుతున్నాయన్నారు. వేసవి వచ్చిందంటే నీటికి కటకటైనని చెప్పారు. 2 కిలోమీటర్లలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులు వెళ్లి రావడానికి నానా అవస్థలు పడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎప్పటికీ ఇల్లు సౌకర్యం లేని వారు ఉన్నారన్నారు. పాఠశాల భవనం కూడా అసౌకర్యంగా ఉండటాన్ని భూదేవి చూశారు. గ్రామానికి వచ్చే రహదారి మధ్యలో నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అలాగే వీధి రోడ్లు రక్షణ గోడ నిర్మించాల్సి ఉందన్నారు. ప్రధానంగా నీరు, అంగన్వాడీ, పాఠశాల, ఇల్లు వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఆమెతో పాటు సీతంపేట మాజీ ఎంపీపీ సవర మాలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు సవర మల్లేష్, యూత్ లీడర్లు ఊయక, స్థానిక వార్డు మెంబర్ సవర బంగారు, భానుచందర్, సవర మోహన్ పాల్, సవర మోహన్ బాబు పాల్గొన్నారు. మన పక్క పుట్టిందైతే సవర చోర్లంగి హిరమండలం మండలం చోర్లంగి సవర చోర్లంగి. నా పని అంతా కూడాను నేటికి 20 సంవత్సరాలు కావస్తుంది. నేను పుట్టింది సవర కులంలో, బ్రతికింది ఇక్కడే. నా ఇంటి దగ్గర బ్రతికేది చాలా తక్కువ, అర్థమైందా? నేను బ్రతికేదంట బొండుగూడ, కోరం వలస, అబలాసింగి, తర్వాత గుడ్డి మీద గూడ, గొర్రాలపెట్ట, తర్వాత కుమ్మరగండి, తర్వాత భూచంద్రి, గజిలి, తర్వాత ఇటు చూసుకుంటే మన ఊరే రాలేదు. తర్వాత ఈ కింద బూర్జిగూడ నుంచి ఇవన్నీ అప్పుడు తిరిగిన ఊర్లే. మన అటవీ హక్కుల చట్టం కోసం అమలు జరిగే ప్రక్రియలో ప్రతి ఊరు వాడ తిరిగి అటవీ హక్కుల చట్టం ఒక మహిళల పేరు మీద ఇచ్చేటువంటి ఒక హక్కు పత్రం, అంత అమూల్యమైన చట్టాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రజలకి, మహిళలకి, ఎస్పెషల్లీ మహిళలకే అవగాహన చేస్తూ ఎక్కడైతే తప్పు జరుగుతుందో అధికారుల దగ్గర కానీ ప్రభుత్వ వ్యవస్థ దగ్గర కానీ ఆ తప్పుల్ని సరిదిద్దే క్రమంలో ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ఢిల్లీ లెవెల్లో కూడా వెళ్ళి మన చట్టం సక్రమంగా మనకి అనుగుణంగా మన సంస్కృతి, సాంప్రదాయ, మన ఆచారాల కట్టుబాట్లకి ఎటువంటి భంగం కలగనివ్వకుండా చట్టం అమలు చేయాలని నేటికి 18-19 సంవత్సరాలై పోరాటం చేస్తూనే ఉన్నా. కానీ ఇప్పటి వారికి ఎంతో పోరాట వీధులు త్యాగ ఫలం మనకు వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం. ఎవరు దయదాల్చి ఇచ్చిన చట్టం కాదు. ఆది పుట్టిన నుంచి ఆది మానవుడు ఈ భూమిలో పుట్టున్నాడు, మనం పుట్టున్నాము. ఎక్కడో మధ్యన వచ్చిన ఫారెస్ట్ వాడిది ఈ సొత్తు కాదు, ఇది మనది. మనది, మన తాతది, మన ముత్తాతది, మన తాతది, మన నాన్నది, మన అమ్మది, మనది, మన పిల్లలది, వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలది. ఎవడు లాక్కోవడానికి కాదు, ఎవడు పరిధి